ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్యం. విశాఖలో దారుణం. ఇద్దరు పిల్లలను నూతిలో పడేసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పిల్లలు మృతి చెందారు. తల్లిని స్థానికులు కాపాడారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే నాయుడుపాలెంలో కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో 5 ఏళ్ల బాను, 3 సంవత్సరాల పృథ్వీ మృతి చెందగా తల్లిని స్థానికులు ప్రాణాలతో కాపాడారు. రోలుగుంట మండలానికి చెందిన గడదాస్ నాగరాజుతో 6 ఏళ్ల క్రితం ఇదే మండలం వడిప్పకు చెందిన సాయితో వివాహం జరిగింది. దంపతులిద్దరూ నాగరాజు స్వగ్రామం జే నాయుడుపాలెంలో నివాసముంటున్నారు. వీరికి బాను పాప, పృథ్వీ బాబు జన్మించారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం ఈ అఘాయిత్యానికి సాయి పాల్పడింది. నాగరాజు ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ అనుకున్నాను అనుకున్నాను.